నీ లక్ష్యాల గురించి చర్చిస్తూ నీ వెంట ఆ లక్ష్యాల కోసమే నిన్ను ప్రోత్సహిస్తూ కృష్ణుడిలాగా మెంటరింగ్ చేస్తూ కర్ణుడిలాగా నమ్మకంగా ఉండే ఒక మంచి ఫైనాన్షియల్ ప్లానర్ ని నువ్వు ఎన్నుకో. నేను మీ బిజినెస్ కోచ్ మామిడి శంకర్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. మీ ఫైనాన్షియల్ ప్లానర్ ఏ విధంగా ఉండాలనేది మనము ఇప్పుడు చర్చించబోతున్నాం. ఫైనాన్షియల్ ప్లానర్ ఎప్పుడు నాలెడ్జబుల్ గాను స్కిల్స్ ఉన్న ఒక వ్యక్తిగాను మీరు సెలెక్ట్ చేసుకోండి. వీరు ఎప్పుడు కూడా హైలీగా క్వాలిఫైడ్గా ఉంటారు, తక్కువగా మాట్లాడతారు, కానీ వారు చేసే పని కరెక్ట్గా ఉంటుంది, ముక్కు సూటితనంతో ఉంటారు. ఇలాంటి వారిని మీరు సెలెక్ట్ చేసుకోండి. వీటికి అదనంగా కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి, అవి ఇప్పుడు మనం చెప్పబోతున్నాను. మొదటిది, నీ యొక్క బడ్జెట్ను కరెక్ట్గా నీతో ప్లానింగ్ చేయగలిగిన వ్యక్తి అయి ఉండాలి. ఇంటి ఖర్చులకి, కుటుంబ అవసరాలకి, భవిష్యత్ అవసరాలకి, నీ అవసరాలకి ఇలా. రెండవది, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ చేసేవారై ఉండాలి. షేర్ మార్కెట్ గురించి, సిప్ గురించి, రియల్ ఎస్టేట్, గోల్డ్, బుల్ ఇలా వీటి గురించి ఒక అవగాహన కలిగి ఉండాలి. తర్వాత ట్యాక్స్ ప్లానింగ్ గురించి, ఎక్కడ బెనిఫిట్ వస్తుంది, ఎక్కడ మనం మన యొక్క ట్యాక్స్ను తగ్గించవచ్చు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడే కూడా ఉండాలి. అప్రిషియేషన్ అంటే ఏంది, డిప్రిషియేషన్ అంటే ఏంది, టీడీఎస్ అంటే ఏంది, టీసీఎస్ అంటే ఏంది, ఇలా నీకు వివరంగా చెప్పగలిగే వాడై ఉండాలి. ఇన్సూరెన్స్ ఎంత తీసుకోవాలి, ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలి, ఇన్సూరెన్స్ పాలసీలకి ఎండబ్ల్యూపీ యాక్ట్ 1874 సెక్షన్ 6 ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, నీకు డబ్బు అవసరం వస్తే బ్యాంకు ద్వారా ఇప్పించగలవాడై ఉండాలి, హోమ్ లోను ఎలా వస్తుంది, కార్ లోన్ ఎలా వస్తుంది, ఎడ్యుకేషన్ లోను ఎలా తీసుకోవాలి, గోల్డ్ లోన్ వల్ల లాభం ఏంది, సిబిల్ తక్కువ ఉంటే అది ఏ విధంగా పెంచాలి, తర్వాత నీకు ఎక్కడైనా లీగల్గా అవసరం వస్తే నీ వెంట ఉండి నిన్ను నడిపించే వాడై ఉండాలి. అంతేకాకుండా ప్రతిరోజు నీకు అప్డేట్ చేసేవాడై ఉండాలి. నీ అవసరాలని తెలుసుకుంటూ, నీ యొక్క భవిష్యత్తు గోల్స్ మీద ఫోకస్ చేస్తూ నిన్ను ఒక కోచ్ లాగా, మెంటర్ లాగా ముందుకు నడిపించే వాడై ఉండాలి. క్లుప్తంగా చెప్పాలంటే, అతడు ఒక బ్యాంకర్ చేసే పని, ఒక అడ్వకేట్ చేసే పని, ఒక చార్టర్డ్ అకౌంట్ చేసే పని, వీళ్ళ పని మొత్తము ఒకడు చేస్తూ నిన్ను మోటివేట్ చేస్తూ నీ యొక్క ఆర్థిక లక్ష్యాలను కై పనిచేసే వాడై ఉండాలి. ఇలాంటి వారిని వెతుకు. నీకు దొరికితే వారికి ఫీజు ఇచ్చి వారి దగ్గర సభ్యత్వం తీసుకో. ఒకవేళ మీకు అలాంటి వారు దొరకకపోతే మమ్మల్ని మీరు సంప్రదించండి, మేము మీకు ఈ విషయంలో ఖచ్చితంగా సహాయం చేయగలము. మా యొక్క ప్రయత్నం మీకు నచ్చినట్లయితే వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, తర్వాత మీ మిత్రులకు చెప్పండి సబ్స్క్రైబ్ చేయమని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి.